చచ్చినా బ్రతికినా సింహం సింహమే అన్నట్టు జాక్సన్ ఈజ్ ఆల్వేస్ ఎ లెజెండ్. నేను జాక్సన్ గురించి పూర్తిగా స్టడీ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో జాక్సన్ కన్నా మంచి మనిషి, అమాయకత్వం, పసి హృదయం ఉన్న వ్యక్తి, తన జీవితంలో $300 మిలియన్ కన్నా ఎక్కువ ఛారిటీ ఇచ్చిన గొప్ప మానవతావాది మరొకరు ఉండరు అని అనిపించింది. అతను చాలా గొప్ప అని నేను ఎలా ఫీల్ అవుతానో, అలానే అతని జీవితాన్ని చూసి కూడా అంతే జాలిపడతాను. బాల్యం కానీ, యవ్వనం కానీ, దాంపత్య జీవితం కానీ, తండ్రిలా పిల్లలతో ఎప్పుడు ఆడుకునే ఏ ఆనందం తనకు దొరకనందుకు చాలా బాధపడుతున్నాను. తన జీవితాన్ని సాక్షాత్తు జర్నలిస్టులే పాడు చేశారు, వాళ్లే అతని జీవితానికి విలన్స్. తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ కానీ పర్సనల్ స్పేస్ని కానీ ఎవరు ఇవ్వలేదు. లైఫ్లో చివరగా తనకు మిగిలింది అతని మ్యూజిక్, డ్యాన్స్ రికార్డులు మాత్రమే. లెజెండ్ అంటే చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా జనాల గుండెల్లో గొప్పగా ఉండేవాడు. నా వరకు వరల్డ్ ఫేమస్ లెజెండ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ మన మైకల్ జాక్సన్. ఆయన అంటే కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అతనికన్నా గొప్ప మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఆర్టిస్ట్ ప్రపంచంలో మరొకరు లేరన్న వాస్తవాన్ని మాత్రం మనం విస్మరించలేం. మన భూమంతా నీచమైన వాళ్ళతో నిండిపోయింది, కానీ ఏ కల్మషం లేని పసిమనసు గల ఇలాంటి మంచి మనుషుల్ని మాత్రం ప్రశ్నించి, నిందించి, అవమానించి, జీవితం పైన విరక్తి కలిగేలా చేసి, చివరికి చంపేసి వైకుంఠానికి పంపించేంత వరకు ఈ సమాజం నిద్రపోదు. వెధవల్లో గొప్పతనాన్ని చూడకపోయినా పర్లేదు, మంచివాళ్ళు మాత్రం చెడును వెతకండి.